హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశంలో చాలా ప్రదేశాల్లో చాలా రకాలుగా చాలా విధాలుగా ఏలారు కొంతమంది రాజులు రాజ్యాలు నిర్మించారు కానీ సమయంతో పాటు వారి పతనము జరిగింది అయితే అక్కడ శిథిలాలుగా ఉండిపోయాయి అక్కడి అవశేషాలు చరిత్ర మరి చాలా రోజులకు వీటిని బయటికి తీశారు అలా ఒక ప్రదేశాన్ని బయటికి తీశారు సౌదీ అరేబియాలో మరి ఈ ప్రాంతం గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం సౌదీ అరేబియాలోని నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం ఆల్వులా గ్రామంలో రేగిస్తాన్ ప్రాంతంలాగా కనిపించే ప్రదేశం ఉంది ఈ ప్రదేశం పేరు మదన్సాలే ఈ ప్రాంతంలో చాలా పురాతన లాంటి ప్రదేశాలు బయటపడ్డాయి అయితే విశాలమైన రాయిని చెక్కే ఈ విధంగా నిర్మించారు అని తెలుస్తోంది అలాగే ఈ ప్రదేశంలో చాలా రకాల శిల్పాలున్నాయి మరి రెండు వందల నుండి మూడు వందల ఏళ్ల క్రితం ఈ ప్రదేశాన్ని నిర్మించారట ఈ నిర్మాణం యొక్క టెక్నిక్ ఎవరూ చెప్పలేకపోతున్నారు ఈ అద్భుత నిర్మాణాన్ని పునర్నిర్మించాలంటే లేజర్ టెక్నాలజీ అవసరం ఉంటుంది అలాగే ఇదే సౌదీ అరేబియాలో అల్ నస్లా పేరుతో ఒక ప్రదేశం ఉంది ఈ ప్రదేశంలో ఈ విధంగా కట్ చేసి ఉన్న రాయిని చూసి షాక్ అవుతారు ఈ రాయిని చూస్తే ఆ కాలంలోనే ఈ విధంగా రాయిని కట్ చేసే టెక్నిక్ ఉందని తెలుసుకుంటారు మరి ఈ నిర్మాణాలు ఏ విధంగా చేశారు ఇస్లాం మతం వారికంటే ముందు వేరే ధర్మాన్ని పాటించేవారా అక్కడ ఉండేవారా అందులో ఒకరే నెవిటియన్స్ అవునండి ఆ కాలంలో నెవిటియన్ ప్రజల రాజ్యం నడిచేది అరబ్ దేశాల్లో ఈ నెవిటియన్స్ ఆనవాళ్లు దొరుకుతాయి ఇందులో పెద్ద నగరంలో మదన్సాలా గ్రామం ఉంది ఒకటి ఈ ప్రదేశంలో రాతిని చెక్కి నిర్మించిన వందకు పైగా గదులు కనిపిస్తాయి ఈ నెవిటియన్స్ యొక్క ఇతిహాసం లభించదు అయితే ఈ నిర్మాణాలపైన ఒక లిపి ద్వారా ఏదో రచించబడి ఉంటుంది దీని ద్వారా ఆ కాలం వారి విషయాలు తెలుస్తాయి ఇస్లాం మతానికి ముందు ఈ భాష ఉండేది ఈ ప్రదేశం ఇప్పుడు చాలా సైలెంట్గా ఉంది ఒక శాపం ప్రకారం ఇక్కడ సునామీ వచ్చింది దాని ప్రకారం ఈ ప్రదేశం మునిగిపోయింది మరి ఈ ప్రదేశాలే ఇతిహాసాన్ని ఖచ్చితంగా భవిష్యత్తు తరాలకు తెలుపుతూ ఉంటాయి మరి చూశారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి